అందుకే శుభ అశుభ పరిత్యాగి అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్య శుభ అశుభ పరిత్యాగి. శుభం కూడా ఎందుకు పరిత్యజించాలి అంటే వాడి మంచి నువ్వు చేయకూడదు, వాడి మంచిని వాడే చేసుకోవాలి. వాడి మంచికి నువ్వు చేసావనుకో, నువ్వు శుభం చేసావనుకో, అది నీకు అశుభము వాడికి అశుభము. నీ కొడుకు హోంవర్క్ నువ్వు చేస్తే వాడికి అశుభము నీకు అశుభం, నిన్ను తీసుకెళ్ళి జైలు వేస్తారు. నీ కొడుకు హోంవర్క్ నువ్వెందుకు చేసావు అంటే చాలా గొప్పవాడమన్నా, మేము పట్టుకోలేమన్నా, కనుక నీ కొడుకుని జీవితం పాడు చేస్తున్నావు. నీ కొడుకు జీవితాన్ని పాడు చేసే హక్కు నీకు లేదు, సంఘం ఒప్పుకోదు. నువ్వు కొడుకును పుట్టించవచ్చు కానీ నీ కొడుకుని పాడు చేయడానికి సంఘం ఒప్పుకోదు, కనుక జైలు శిక్ష విధించాల్సింది. అంటే వీడికి అశుభం జరిగింది, వాడు చదువుకోకుండా చెడిపోయాడు. నువ్వు చేసే శుభము ఉభయ కుశలోపలి కాదు, ఉభయ కుశ నష్టలి మై డియర్ ఫ్రెండ్స్. కనుక ఆ సాత్విక ఆ యొక్క అర్థం బయటికి రావాలి, దానికి జ్ఞానం ఉండాలి. చూసారు, నీ మనసు శూన్యం అయిపోయింది కానీ జ్ఞానం లేదు, ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదు, ఎంత చేయాలో తెలియదు, ఎంత చేయకూడదు, అది అంత జ్ఞానము. కనుక జ్ఞానయోగం ఎంత మాట్లాడాలి, స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఎంత మాట్లాడకూడదు, ఒక్క ముక్క తక్కువ మాట్లాడినా తెలిసిపోతుంది వీళ్ళు తక్కువ మాట్లాడని చెప్పేసి. స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నాడు వాడు, ఇంట్లో మాట్లాడాల్సిన విషయం స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు ఏంటి వాడు అంటే, వాడికి బుద్ధి జ్ఞానం లేదు, వాడి జ్ఞాన యోగం చేయలేదు, వాడు అభ్యాసం చేయలేదు. నేను నాదయోగి కావాలంటే మరి అభ్యాసం చేయాలి కదా, ఫస్ట్ యోగం అంటే ఏంటో తెలుసుకుని యోగ అభ్యాసం చేసి అప్పుడు యోగి అవుతాం. నాదము నాదయోగము నాదయోగ అభ్యాసి నాదయోగి, హఠయోగము హఠయోగ అభ్యాసి హఠయోగి, కర్మయోగము కర్మయోగ అభ్యాసి కర్మయోగి, ధ్యానయోగము ధ్యానయోగ అభ్యాసి ధ్యానయోగి, జ్ఞానయోగము జ్ఞానయోగ అభ్యాసము జ్ఞానయోగి. చూశారు, సోక్రటీస్ జ్ఞానయోగి.